ఐటీడీ ఏను ముట్టడించిన గుత్తికోయలు. బీజేపీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం భద్రాచలంలో ఆందోళన. ఎస్టీ సర్టిఫికేట్ పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్. బీజేపీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో సోమవారం భద్రాచలంలో గుత్తికోయల ఐటీడీ ఆఫీస్ ను ముట్టడించారు. 50 ఏళ్లుగా తెలంగాణలో ఉంటున్న తమకు ఎస్టీ ధృవీకరణ పత్రాలు, సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, ప్రభుత్వ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ ఎంపీ సోఎం బాపురావు, బీజేపీ సీనియర్ లీడర్ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చెరుకూరి సతీష్ కుమార్, భద్రాచలం అసెంబ్లీ కన్వీనర్ గోలకొట్టి త్రినాథరావు ఆధ్వర్యంలో జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన గుత్తుకోయలు భద్రాచలంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సాంప్రదాయ విలంబులతో నినాదాలు చేశారు. వీరి ఆందోళనపై పోలీసులు అడుగడుగున ఆంక్షలు విధించారు. గేట్లకు తాళం వేసి ఐటీడీఏలోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో బీజేపీ గిరిజన మోర్చా మాట్లాడుతున్న ఎంపీ సోఎం బాపురావు, లీడర్లు గుత్తుకోయలు అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు. ఆదిలాబాద్ ఎంపీ సోఎం బాపురావు మాట్లాడుతూ, ఛత్తీస్గఢ్ కు చెందిన ఆదివాసులు 50 ఏళ్ల కింద ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వలస వచ్చి ఇక్కడే బతుకుతున్నారని, వారికి ఎస్టీ సర్టిఫికేట్ ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. ఆధారు రేషన్ కార్డులు ఉన్నాయని, ఎన్నికల్లో ఓట్లు కూడా వేస్తున్నారని, అలాంటి వారికి సర్టిఫికెట్ల విషయంలో ఎందుకు అన్యాయం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల వారు విద్య, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారన్నారు. తర్వాత ఐటీడీఏ పీఓ గౌతమ్ పోర్టుకు వినతి పత్రం ఇచ్చారు. అంటే అది కదా.
మరి ఇదే మేము అంటున్నాం, వీళ్ళంతా ఒక గుంపుగా ఉన్నారు, గుంపుగా ఉన్నారు కాబట్టి నేను లైన్ ఐడెంటిఫై చేసుకున్నాను. మరి మిగతా వాళ్ళు లేదా సార్, ఎక్కడ నుండి ఎక్కువ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, మరి ఆంధ్ర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు చాలా మంది హైదరాబాద్ లో సెటిల్ అయి ఉన్నారు, వాళ్ళందరికి ఇస్తారు కదా, మరి వాళ్ళకి లేని బాధ మరి మా ఆదివాసులు మీరు ఎందుకు అని చెప్పి అడుగుతా ఉన్నారు సార్. మరి ఇప్పుడు ఒక్కరోజు కాదు సార్ ఈ సమస్య మాట్లాడతాం అని చెప్పి 3 సంవత్సరాలు గడుస్తాం, ఒక్కరోజు ఈ రోజు వచ్చే సమస్య కాదు, 3 సంవత్సరాల నుండి అయిపోయింది. 3 సంవత్సరాలు అయిపోయినా కూడా వాళ్ళకి ఈ రోజు సమస్య పరిష్కారం కాకపోతే ఏమైపోతారు సార్? వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు, యూత్ పిల్లలు ఉన్నారు, వాళ్ళకు భవిష్యత్ అంతా సర్టిఫికెట్ మీద ఆధారపడి ఉంది, బయట పోయి చదువుకునే పరిస్థితి లేదు, అక్కడ దగ్గర క్లోజ్ అయిపోతా ఉంది. తప్పనిసరిగా ఈ విషయాన్ని మేము కూడా కేంద్ర దృష్టికి తీసుకుపోయి తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఆదివాసి సోదరులు 40-50 సంవత్సరాల నుంచి నివసిస్తున్న సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సర్టిఫికెట్ రావడం లేదు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి దాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకుపోయి అదేవిధంగా ప్రధానమంత్రి దృష్టికి తీసుకుపోయి ట్రైబల్ ముండా అర్జున్ ముండా ట్రైబల్ మినిస్టర్ గారికి తీసుకుపోయి వీళ్ళకి న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అదే రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కను ఇచ్చి వెంటనే ఆదివాసులు అమాయకులు వాళ్ళకి ఏమి తెలియదు, అమాయకులు వాళ్ళు వాళ్ళని చూస్తే మోసగడుతుంది. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళ మీద అధికరించి వాళ్ళకు వేసిన శక్తి వాళ్ళని కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ రైటు అప్పుడు భారతదేశం విడిపోయేటప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్, అదేవిధంగా ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ అన్ని దేశాలు విడిపోయినప్పుడు ఆనాటి మా పెద్దలందరూ కూడా ఏమి ఒప్పందాల ప్రకారం ఒకవేళ మాకు కూడా గోడవాన దేశం కావాలని ఆనాడు మా పూర్వీకులు కోరడం జరిగింది. కానీ ఆనాటి పెద్దల ఒప్పందం ప్రకారం ఒకవేళ మీరు కూడా ఈ దేశం నుండి గోడవాన రాజ్యం కావాలంటే మా భారతదేశం చాలా చిన్న అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా మాతో కలిసి ఉండాలన్న ఒప్పందంతో ఆనాడు ఒప్పందం ప్రకారమే ఆనాడు 5-6 షెడ్యూలు ఆదివాసులకు కేటాయించడం జరిగింది. ఆదివాసులు 5-6 షెడ్యూల్లో ఆదివాసులు ఎక్కడైనా పోయి స్వేచ్ఛగా జీవించవచ్చు అని ఆనాడే భారత రాజ్యాంగం కల్పించింది. దాని